సార్ నమస్తే సార్. నమస్తే నరసింహారావు గారు. ఏంటి ఒక పక్క 119 నియోజకవర్గాలకి 119 అభ్యర్థిని ప్రకటించాలా, కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం గాంధీ భవన్ బాగా సందడిగా ఉంది, కోలాహలంగా ఉంది. వారం 10 రోజుల నుంచి దాదాపు 1025 అప్లికేషన్లు వచ్చినాయి. ఏ విధంగా స్క్రూటినీ చేస్తారు? అంటే వరంగల్లోనేమో రైతు డిక్లరేషన్ ప్రకటించారు, ముఖ్యంగా హైదరాబాద్లోనే యూత్ డిక్లరేషన్ ప్రియాంక గాంధీ ప్రకటించారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ని చేవేళ్ల బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. తర్వాత బీసీ డిక్లరేషన్, కానీ కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఇన్ని దరఖాస్తులు వెల్లువ రావడానికి గల కారణాలు ఏంటి నరసింహారావు గారు? సార్ ఈనాడు రాష్ట్రంలో ఒక ప్రత్యేక పరిస్థితులు మొత్తం చూస్తా ఉన్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఒక సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, ప్రజలకు ఇచ్చిన ఒక సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి పార్టీ ఏంటి అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత దాన్ని హోల్డ్ చేసుకోవడంలో సార్ వాస్తవంగా మేము విఫలమయ్యాం. అంటే తెలంగాణ ఇచ్చినటువంటి ఒక విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకొని పోవడంలో మేము కొంచెం విఫలమైన మాత్రం వాస్తవం. కానీ ఈనాడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత వారు ఇచ్చిన యొక్క కార్యక్రమాలు ఏవైతున్నాయో అన్నింటిలో కూడా వాళ్ళు విఫలమయ్యారు. ఇందాక వీళ్ళు చెప్పిన ప్రకారంగా రైతు సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నా, రైతులకు ఉచిత విద్య ఇచ్చినా, లేకపోతే రైతులకు రుణమాఫీ చేసినా కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలో కాదు సార్, గతంలో సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా, మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు భారతదేశ వ్యాప్తంగా 72,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. రైట్. అదే సందర్భంలో సార్ ఈనాడు రైతుల గురించి ఆలోచించేది ఉన్నాడు. మీరు ఒక చోట ఫిక్స్ గా పెట్టుకోండి ప్లీజ్. రైట్, మాట్లాడండి. సరే సార్, ఓకే సార్. రైట్, అదే ప్రకారం సార్, ఓకే సార్, మాట్లాడండి సార్. గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కిలో బియ్యాన్ని ₹90 ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీని. అదే ప్రకారంగా 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నరసింహారావు గారు నేను చెప్పినటువంటి కొన్ని క్వశ్చన్లకు సమాధానం చెప్పండి. ఒక పక్క రైతు డిక్లరేషన్ ప్రకటించారు, యూత్ డిక్లరేషన్ ప్రకటించారు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తారు, జనాభా ప్రాతిపదికన 60% బీసీలకే డిక్లరేషన్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ సిద్ధరామయ్య తోటి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఉన్నాయి, కరెక్టే. కానీ ఈ వర్గ రాజకీయాలు, గ్రూప్ రాజకీయాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో విచ్చలవిడిగా ఎక్కువ ఉంటాయి. మరోపక్క నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి వారసత్వంగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గాలకి అక్కడ ఉన్నటువంటి పెద్ద తలకాయల నుంచి అక్క, అంటే ఒక పక్క ఆ మిగిలినటువంటి పార్టీల నుంచి వచ్చేటటువంటి అభ్యర్థుల విషయం, వీటన్నిటిని తట్టుకొని 119 మంది అభ్యర్థుల్ని ప్రకటించారంటే అది కత్తి మీద సాము లాంటిదే కదా కాంగ్రెస్ పార్టీకి. సార్ కాంగ్రెస్ పార్టీకి సాములు లాంటిదేనా సార్? ఇటువంటి చాలా ఒడిదుడుకుల్ని గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో చవి చూసింది సార్. అధికారంలో ఉన్న సందర్భంలో చూసాం, అధికారం లేనటువంటి సందర్భాల్లో చూసాం. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా సార్ ఉన్నటువంటి 119 స్థానాలకి 1025 అప్లికేషన్లు వచ్చామని చెప్పేశారంటే ఈనాడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రపంచం, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఏ విధంగా చిత్తశుద్ధిగా ఉన్నారని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈనాడు ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల నమ్మకం ఏర్పడింది కాబట్టి సార్ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి విపరీతంగా దరఖాస్తులు వెలువా వచ్చిన ఒక విషయం కూడా నిర్విదాంశం. అదే ప్రకారంగా సార్ ఈనాడు రేపు రాష్ట్రంలో జరగబడిన ఒక అసెంబ్లీ ఎన్నికలలో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ విజయద్ధుంది మోగిస్తుంది. ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్ కానివ్వండి, గతంలో ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ కానివ్వండి, ఈ రోజు దగ్గర చేవేళ్ల సభ కానివ్వండి, అదే ప్రకారంగా బీసీలకు ఇచ్చిన యొక్క 60% ఏది ఉందో తప్పనిసరిగా దాన్ని అమలు చేసి చూసే ఒక బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ముఖ్యంగా గతంలో దానికి భిన్నంగా ఈసారి ఏఐసీసీ వ్యూహాత్మకంగా అడుగులేస్తా ఉన్నా సార్. దాని యొక్క ఫలితాలు ఏంటో కూడా మనం కర్ణాటకలో చూసాం. ఎవరు ఊహించిన విధంగా అన్ని సర్వేలకి ఏ సర్వేలు అయితే చెప్పినా సార్ ఆ సర్వేలు అన్నిటి కూడా ఊహించిన విధంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో కూడా ఆదరిస్తారు అనేటటువంటి నమ్మకంతో ఉన్నారు. తప్పనిసరిగా సార్, ఎందుకు అని చెప్పేసానంటే గతంలో పిసిసి ఏ విధంగా అయితే పేర్లు నామినేట్ చేసి పంపిస్తే ఆ ప్రకారం చేస్తున్నారు. కానీ గత 2 సార్లు 2014, 2018 ఎన్నికలు జరిగిన యొక్క ఫలితాలు ఏవైతున్నాయో వాటిని పరిగణ తీసుకొని ఈసారి తప్పనిసరిగా సార్ ఏఐసిసి కంప్లీట్ గా తన హోల్డ్ లో మొత్తం పెట్టి తన చేతులు తీసుకొని వ్యూహాత్మక అడుగులేస్తుంది. ఎవరు ఊహించిన ఒక ఫలితాలని తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేయడానికి అన్ని రకాల చర్యలు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. నరసింహారావు అన్న కళ మీద కంటనే ఉండరు కళ, ఎందుకంటే మీ కర్ణాటకలో జరిగిన ఎన్నికలను చూసి మానియా అనుకొని అదేదో
బల్బుల్ చూసి వాపనుకొని ప్రవర్తిస్తున్నట్టుగా ఉన్నది. నేను అమరేంద్ర గారు, అమరేంద్ర గారు వాళ్ళ వ్యూహాలు వాళ్ళకుంటాయి, మీ వ్యూహాలు మీకు ఎట్లా ఉన్నాయో, ముఖ్యంగా మీ పార్టీ నుంచే కొంతమంది వెళ్తున్నారు. అమరేంద్ర గారు, అమరేంద్ర గారు మీ పార్టీ నుంచే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు, మీ పార్టీ నుంచే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు అది చూసుకోండి ముందు. రైట్ రైట్, కోటేశ్వరరావు గారు చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. కోటేశ్వరరావు గారు సీనియర్ జర్నలిస్ట్ మరియు విశ్లేషకులు. ఒక్క నిమిషం అమరేంద్ర గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి తేలేదన్నా, ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు 2 రూపాయలు కిలో బియ్యం ఇస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 1.50 రూపాయలు బియ్యం ఇస్తామని ఆ రోజు ప్రకటించారు. అమరేంద్ర గారు రైట్, అమరేంద్ర గారు, అమరేంద్ర గారు ఒక్క నిమిషం, అమరేంద్ర గారు, నరసింహారావు గారు ఒక్క నిమిషం, నరసింహారావు గారు, అమరేంద్ర గారు ఒక్క నిమిషం, ప్లీజ్ ప్లీజ్ డిబేట్ జరగాల ప్లీజ్. రైట్, నరసింహారావు గారు, అమరేంద్ర గారు ప్లీజ్. చరిత్ర మొత్తం మీరు సాండ్ మాఫియాకు ఒక చాలా సాండ్ మాఫియా మొత్తం మీద ఈనాడు సంబంధాలు కలిగిన మట్టి మట్టి మాఫియా, మట్టి మాఫియా, సాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, కోల్ మాఫియా, అసలు అసలు ఏది కాదన్న, ఒకటి ల్యాండ్ మాఫియా మీదే, సాండ్ మాఫియా మీదే, కోల్ మాఫియా మీదే, లాస్ట్ మట్టి మాఫియా మీదే, లాస్ట్ గా మనిషి చచ్చిపోయిన తర్వాత వైకుంఠ ధామాలలో, వైకుంఠ ధామాలలో, వైకుంఠ ధామాలలో చరిత్ర మొత్తం మీదన్న అట్లా మీరు ఆలోచిస్తారన్నా, మీరు ఆలోచించాలన్నా, లాస్ట్ వైకుంఠ ధామాలలో కూడా పర్సంటేజ్ తీసుకునే చరిత్ర మాట్లాడతారన్నా, ఒకసారి ఆలోచించుకోండి. ఒక్క నిమిషం నరసింహారావు గారు, అమరేంద్ర గారు ప్లీజ్, అమరేంద్ర గారు ఒక్క నిమిషం, మీరు ఎట్లా గొడవ పడద్దు ప్లీజ్. నరసింహారావు గారు మీరు ఆలోచించుకోవాలి, ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క నిమిషం నరసింహారావు గారు, అరవింద్ గారు ప్లీజ్, కర్ణాటకలో చేయమను, నువ్వు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో చూపిస్తామన్నా. ఇప్పుడు గతంలో మీ ఎల్ఎన్సీలో ఉంది కదా, గతంలో మీ ఎల్ఎన్సీలో. అమరేంద్ర గారు, అమరేంద్ర గారు, నరసింహారావు గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఎవరిచ్చినారన్నా ప్లీజ్, రాజీవ్ నరసింహారావు గారు, అమరేంద్ర గారు, రాజీవ్ వారికి స్త్రీ పెట్టి మీరు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందన్నాడు. మీరు ఏమన్నారు, మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అది ముఖ్యమంత్రి, మీ పార్టీ ఎవరు ఆ రోజు, మీ పార్టీ ఏం చెప్పిందన్న, మీ పార్టీ మీరు ఏగల మీద బట్టలు వేసుకోవాలని చెప్పేస్తున్నారు, మీ వాళ్ళు బట్టలు వేసుకుని చూశారు కదా, మీరు అంటారు ఏం చెప్పున్నారు కదా, రైతులకి ఉచిత కరెంట్ ఇచ్చింది మేము, తెలంగాణ ఇస్తే టికెట్ అవుతుందని మీ రోషయ్య అన్నాడు, ఇలా ఇచ్చి మా జగదీశ్వర రెడ్డి మంత్రిని బట్టి ముఖ్యమంత్రి గారు ఇలా మా నల్గొండ జిల్లాలనే యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు కడుతున్నటువంటి గొప్ప ఘనత మాదన్న. ఇప్పుడు కరెంట్ ఈ రోజు కూడా కరెంట్ 24 అవర్స్ ఇస్తుంటాం అన్న, మేము మేము ఎప్పుడైనా కాపాడలే ఇచ్చినాము రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది ఎవరు, పాపం ఎంపీటీసీ లో జెడ్పీటీసీ లో గెలిచిన వాళ్ళ పైసలు తీసుకొని ఇంకా పాపం మూట కట్టుకుంటారు, వాళ్ళకి టికెట్ ఇస్తాను. నరసింహారావు గారు, నరసింహారావు గారు, అమరేంద్ర రావు గారు, అమరేంద్ర గారు ప్లీజ్, నరసింహారావు గారు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్రూవ్ చేసి మాట్లాడినా నిజాయితీ.